పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ కే వెళ్దామా. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. ఆక్ట్ ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సమీర్ అహ్మద్. నేను ఎంఎస్ జనరల్ సర్జన్ని, ఇక్కడ కన్సల్టెంట్ని రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఈరోజు యాక్ట్ ప్రేక్షకులకి మన పసతితలో రాళ్ళ వల్ల వచ్చే ఇబ్బందులు, కామన్గా వచ్చే డౌట్స్, దీని గురించి మాట్లాడబోతున్నామండి. ఈరోజు మనం గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి తెలుసుకుందాం. గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్కి ఏం చేయాలి, ట్రీట్మెంట్ ఏంది, ఇవన్నీ తెలుసుకుందాం. గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే పసతితలో రాళ్ళు. పసతిత అంటే, గాల్ బ్లాడర్ అంటే ఏం చేస్తుంది ఫస్ట్? గాల్ బ్లాడర్లో జనరల్గా మన తినే వస్తువులు అరుగుదలకి పసరా అనే పదార్థం వచ్చి గాల్ బ్లాడర్లో సేవ్ అవుతుంది. ఆ పసరా పేగుల ద్వారా కిందకెళ్ళి మన తినే ఆహారాన్ని అరుగుదల కోసం పనిచేస్తుంది పసరా. జనరల్గా ఇది గాల్ బ్లాడర్ చేయాల్సిన పని. పసరని స్టోరేజ్ చేసి కావాల్సిన మోతాదులో అన్నం అరుగుదలకి రిలీజ్ చేసి అన్నం పేగుల్లోకి రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. జనరల్గా ఇప్పుడు ఈ పని చేయకుండా, పసర రిలీజ్ చేయకుండా దాంట్లో గాల్ బ్లాడర్ సరిగ్గా పనిచేయని ఎడల రాళ్ళు ఫార్మేషన్ అనేది అవుతుంది. దాన్ని గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటారు. ఇది ఎలా తెలుస్తుంది, గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది? ఈ గాల్ బ్లాడర్లో వచ్చే స్టోన్స్ వల్ల వచ్చే సింటమ్స్ వేరే రకాలు ఉంటాయి. లైక్ మీకు నొప్పి ఉండొచ్చు పై కడుపులో, దాంతోపాటు మీకు తేపు నుండి అన్నం అరుగుదల లేకపోవడం, ఆకలి తక్కువైపోవడం దగ్గర నుంచి, అసలు కొన్నిసార్లు పసతిట్లో రాళ్ళు ఉన్నాయని తెలియకపోవడం కూడా అవుతుంది. సిమ్టమెటాలజీ ఈజ్ వెరీ వాస్ట్. అంటే సిమ్టమెటాలజీ ఒక ప్రాపర్ సిమ్టమ్తో ప్రజెంట్ అయ్యే డిసీజ్ అయితే కాదు. దీన్ని ఎప్పుడు గ్రహించాలి, ఎప్పుడు టెస్ట్ చేయించుకోవాలి? జనరల్గా మనం గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది ఒక టైప్ ఆఫ్ గ్యాస్ట్రైటిస్ వచ్చిందనో, లేదంటే మాకు యాసిడ్ ఎక్కువైందనో అనే ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఇది ఒక ట్యాబ్లెట్స్, గ్యాస్ ట్యాబ్లెట్స్ పనిచేయకుండా నొప్పి బిళ్ళలు వేసుకోవడం, లేదంటే గ్యాస్ ఎక్కువైపోయి గ్యాస్ బిళ్ళలు వాడుతున్నా కూడా ఈ సింప్టమ్స్ తగ్గకపోవడం, లేదు పెయిన్ ఎక్కువ రావడం, పెయిన్ వల్ల అప్పుడప్పుడు పెయిన్ వచ్చి తగ్గిపోవడం, ఈ లాంగ్ టర్మ్ సింప్టమ్స్ అనేది ఉన్నప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయా లేవో అనేవి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆడవాళ్ళలో 30 నుంచి 40 ఏళ్ల వయసులోనికి చాలా కామన్. చాలా అంటే చాలా కామన్. ఈ ఆడవాళ్ళలోనే వస్తుందని కాదు, మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళ ఎక్కువ కామన్. ఈ సిమ్టమెటాలజీ అందరికీ ఒకే రకంగా ఉంటుందా? ఉండదు. సో ఒక పర్టికులర్ సిమ్టమ్తో ప్రజెంట్ అవుతుందా అనేది లేదు. సో జనరల్గా ఏదైనా సిమ్టమ్స్ ఎక్కువ, ఇలాంటి చెప్పిన గ్యాస్ సిమ్టమ్స్ కానీ, నొప్పి సిమ్టమ్స్ కానీ, లేదు ఆకలి తక్కువ ఉండడం, అరుగుదల తక్కువ ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు చెక్ చేయించుకోవడం నార్మల్గా సబబు. జనరల్గా గాల్ బ్లాడర్ స్టోన్స్ని ఎలా కనిపెడతారు? అల్ట్రాసౌండ్ స్కాన్ అనే ఒక స్కాన్ ద్వారా మన పసతితులు రాళ్ళు ఉన్నాయా లేవా, ఎక్కడున్నాయి, ఎన్నున్నాయి, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ మోస్ట్లీ కనిపెట్టవచ్చు. ఇన్ కేస్ దాంట్లో ఏమైనా ఎక్కువ కాంప్లికేషన్స్ ఉంటే మన సిటీ అబ్డామెన్ అనే సిటీ స్కాన్ చేసుకోవాల్సి వస్తుంది. మనం పసతిత్త రాళ్ళు కనిపెట్టినాం. జనరల్గా నాకు పేషెంట్లు అడిగే సమస్య, అన్ని ఏమండి పసతిత్త రాళ్ళు ఉన్నాయి కదా, రాళ్ళు తీసేయచ్చు కదా? జనరల్గా ఈ పసతిత్త రాళ్ళు ఎందుకు ఫామ్ అవుతాయంటే, పసతిత్త పసర ప్రొడ్యూస్ చేయకుండా రాళ్ళు తయారు చేయడం మొదలెడతాయి. జనరల్గా మనం ఒకసారి రాళ్ళు తీసేస్తే మళ్ళీ పసతిత్త మళ్ళీ రాళ్ళనే ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకంటే పసరత్తలో వ్యాధి ఉంది కాబట్టి, గాల్ బ్లాడర్లో వ్యాధి ఉంది కాబట్టి దాని విరుగుడు కూడా గాల్ బ్లాడర్ని తీసేయడమే. సో జనరల్గా పసరతిత్తలో రాళ్ళు ఉన్న వాళ్ళకి ఇదే చెప్తాం, ఆ స్టోన్స్ అనేవి వస్తుంటాయి పోతుంటాయి, కానీ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అనేవి లేకుండా ఉండాలంటే గాల్ బ్లాడర్ తొలగింపడం, రిమూవ్ చేయడం కంపల్సరీ. పసతిత్త రాళ్ళు తీయకపోతే వచ్చే కాంప్లికేషన్స్, పసతిత్త రాళ్ళు ఏమైనా పెద్ద చిన్నవి రాళ్ళు ఉన్నప్పుడు ఆ పసరతో పాటు ఆ రాళ్ళు జారుకుని కిందకు వచ్చేయచ్చు. దానివల్ల ఎక్కడైనా పసతిత్త పైపులో కానీ, పేగులో వెళ్ళే ద్వారంలో పసర పెద్ద పైపులు ఇరుక్కోవడం కానీ,
అక్కడే ఆగ్నేయాశయ గ్రంథి అంటే ప్యాంక్రియాస్ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ ప్యాంక్రియాస్ పైప్లో కానీ ఇరుక్కోవడం వల్ల కొంచెం లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ వస్తాయి. లైఫ్ థ్రెటనింగ్ అంటే ప్రాణాపాయంతో వచ్చే కాంప్లికేషన్స్, లైక్ పసర్తితలో రాళ్ళు ఇరుక్కుపోవడం వల్ల గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ చేస్తుంది, అక్యూట్ కోలిసిస్టైటిస్ అంటాం అది. కానీ ఇప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండడం వల్ల ఆ పసర ఫ్లోతో పాటు ఆ రాళ్ళు కిందకు వచ్చేయడం వల్ల వచ్చే కాంప్లికేషన్సే ఇవన్నీ. కింద మనకి పసర్ గాల్ బ్లాడర్ నుంచి గాల్ బ్లాడర్ పైప్లో ద్వారా పెద్ద పైప్లోకి వచ్చి పేగులోకి పసర ఓపెన్ అవ్వాలి. ఇలా కాకుండా ఈ రాళ్ళ పసరలో ఉండడం వల్ల ఈ పసర్తిత్త పైప్లో కానీ పసర పెద్ద పైప్లో కానీ లేదంటే పేగులకు వెళ్ళే ద్వారం దగ్గర వచ్చే ప్యాంక్రియాటిక్ డక్ట్ అంటే ఆగ్నేయాశయ గ్రంథి పైప్లో కానీ ఇరుక్కుపోవడం వల్ల చాలా లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ వస్తాయి, లైక్ కోలిసిస్టైటిస్ వస్తుంది, దీన్ని గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ అంటాం. అది కాకుండా పసర పైప్లో ఇరుక్కుపోవడం వల్ల రాయి దానికి అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటాం, అంటే కామెళ్ళు వచ్చి దాంతో పాటు ఇన్ఫెక్షన్ రావడం, దానికి కొలాంజైటిస్ అంటాం. అది కాకుండా పసర తిత్తులోని రాయి ప్యాంక్రియాటిక్ డక్ట్ దగ్గర అంటే అగ్నేశయ గ్రంథి దగ్గర ఉన్న పైప్ దగ్గర ఇరుక్కుపోవడం వల్ల వచ్చేది ప్యాంక్రియాటైటిస్. ఇది కూడా చాలా లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్. సో ఈ లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత దీన్ని సాల్వ్ చేయడం అనేది చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. దీనికోసం ICU స్టే ఉండడం, క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్, మల్టిపుల్ కాంప్లికేషన్స్ రావడం, ఈ ఇన్ఫెక్షన్ బాడీ అంతా పాకి సెప్సిస్లోకి మారి పేషెంట్ లైఫ్ మీద వచ్చి వెంటిలేటర్ సహాయం మీద దాకా వెళ్ళే సిచ్యువేషన్స్ కూడా ఏర్పడతాయి. సో ఈ చిన్న వాటికి ఈ కాంప్లికేషన్స్ పెంచుకోకుండా ఉండాలంటే జనరల్గా పసర్తితలో రాళ్ళు ఉన్నప్పుడు దగ్గరున్న సర్జన్ని సంప్రదించి పసర్తితలో పసర్తిత ఆపరేషన్ చేసుకోవడం బెటర్. సో ఈ కాంప్లికేషన్స్ని ముందే మనం గ్రహించి ముందే మనం ప్రికాషన్ వైజ్ తీసుకోవాలంటే జనరల్గా పెయిన్ వైజ్ మనకి అప్పర్ అబ్డామెన్లో పెయిన్ అంటే పై పొట్ట పై భాగంలో పెయిన్ ఉన్నప్పుడు, ఆ పెయిన్ సడన్గా వచ్చి సడన్గా వెళ్ళినప్పుడు, దాంతోపాటు ఎప్పుడైనా కామెర్లు వచ్చి సడన్గా వచ్చి సడన్గా తగ్గిపోయినప్పుడు, కామెర్లు కాకుండా కన్సిస్టెంట్గా మనకి అన్నం అరుగుదల తక్కువ ఉండడం, ఎక్కువ తేపులు రావడం, గ్యాస్ టాబ్లెట్లు వేసుకుంటున్నా కూడా అవి తగ్గకపోవడం, ఇలాంటి ఇబ్బందులు ఎక్కువ కాలం రన్ అవునప్పుడు 3 నుంచి 4 వారాలు ఇవి రన్ అయినప్పుడు జనరల్గా ఒక అల్ట్రాసౌండ్ అబ్డామెన్ చేయించుకొని దాన్ని నిర్ధారించుకోవడం సబబు. ఇది కాకుండా నాకు జనరల్గా పేషెంట్లు అడిగేది ఏమండి పసరతిత్తుల రాళ్ళు తీసేయచ్చు కదా, పసర ఎందుకు తీసేయాలని. దానికి ముందే చెప్పినట్టు పసరతిత్తుల రాళ్ళు ఒకసారి తీసేసిన తర్వాత కూడా మళ్ళీ పసరతిత్త రాళ్ళని ప్రొడ్యూస్ చేయడం కంటిన్యూ చేస్తుంది. సో దాని సొల్యూషన్ అయితే పసర్తితను తీసేయడం, ఎందుకంటే దానికి అవసరమైన పని చేయకుండా అనవసరమైన కాంప్లికేషన్స్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి. సో కాంప్లికేషన్స్ వైజ్లో అన్ని కాంప్లికేషన్స్లో చాలా భయంకరమైన కాంప్లికేషన్ ప్యాంక్రియాటైటిస్. ప్యాంక్రియాటైటిస్ అంటే తెలుగులో ఉబ్బు కామెర్లు అంటాం. ఈ ఉబ్బు కామెర్లు ఎందుకు వస్తాయంటే పలు రకాలు ఉన్నాయి. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వస్తాయి, కొన్ని డ్రగ్స్ తీసుకోవడం వల్ల వస్తాయి. జనరల్గా మన సెట్ ఆఫ్ పాపులేషన్లో ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చేవి ఆల్కహాల్, దాని తర్వాత ఈ పసరతిట్ల రాళ్ళు. ఈ పసరతిట్ల రాళ్ళు ఏమైనా గాల్ బ్లాడర్ స్టోన్ ఎప్పుడైనా ప్యాంక్రియాటిక్ డక్ట్ దగ్గర అంటే ఆగ్నేయాశయ గ్రంథి ఓపెన్ అవుతుంది కదా పేగులో, ఆ గ్రంథి దగ్గర ఆ డక్ట్ దగ్గర ఇరుక్కోవడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ ఆగ్నేయాశయ గ్రంథిలో వెళ్ళి ఆ ఇన్ఫెక్షన్ అంతా ప్యాంక్రియాస్ని తినేయడం మొదలెడుతుంది. ఎందుకంటే అన్న మరుగుదలకు కావాల్సిన ఎంజైమ్స్ లాంటి పదార్థాలు ప్యాంక్రియాస్ రిలీజ్ చేస్తుంది కాబట్టి. దీనివల్ల ఏంటంటే సడన్గా పేషెంట్ కొలాప్స్ అయిపోవడం, బీపీ తగ్గిపోవడం, కిడ్నీలు ఊపిరితిత్తులు పాడైపోవడం, హార్ట్ కండిషన్లో ఉంటే ఏమైనా హార్ట్ కండిషన్ పెరిగిపోవడం, ఇన్ఫెక్షన్ వచ్చి పొట్టంతా ఇన్ఫెక్షన్ అయిపోవడం, వెంటిలేటర్ సపోర్ట్ మీద వెళ్ళిపోవడం అనేది చాలా త్వరగా చాలా వేగంగా జరిగిపోతుంది. సో పేషెంట్ ఎంత ఈ పేషెంట్కి వస్తుంది ఆ పేషెంట్కి వస్తుంది అని కాదు, 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల ముసలాయనకు కూడా ఏ కాంప్లికేషన్ ప్యాంక్రియాటైటిస్ వస్తే అది లైఫ్ థ్రెటనింగ్ అనే అంటాం. సో ఈ కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేసుకోవడం అంటే మనం జనరల్గా చెప్పేది ఏంటంటే కామన్ కాజెస్ రెండే కాబట్టి ఆల్కహాల్ తీసుకోవడం, గాల్ బ్లాడర్ స్టోన్సే కాబట్టి. గాల్ బ్లాడర్ స్టోన్స్ మన చేతిలో ఉంది కాబట్టి దానికి సర్జరీ ప్రొవైడ్ చేసుకుంటే అది ఈ కాంప్లికేషన్ని మనం అవాయిడ్ చేసిన వాళ్ళు ఉంటాం. Oh.
వైభవాన్ని తెలుగు నేల నలుచెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు. ఈ కాంప్లికేషన్ కాకుండా మరి ఇంకో భయంకరమైన కాంప్లికేషన్ వచ్చి ఉబ్బు కామెళ్ళు కాకుండా వేరే భయంకరమైన కాంప్లికేషన్ జాండీస్ రావడం. జాండీస్ ఎప్పుడు వస్తుంది? రెండు రకాలుగా వస్తుంది. ఒకటి వచ్చి పసతిత్తులో ఉన్న రాయి పెద్దది అవడం వల్ల, అది పక్కనున్న పసతిత్త పెద్ద పైప్ని నొక్కేయడం వల్ల, పసర కిందకు రాకపోవడం వల్ల ఆ పసర బ్లడ్లో కలిసిపోయి దాన్ని జాండీస్ వల్ల దానివల్ల జాండీస్ వస్తుంది. లేదు అంటే ఆ రాయి పెద్దది ఉండడం వల్ల, ఆ పైప్లో ఇరుక్కొని పోవడం వల్ల కూడా జాండీస్ వస్తుంది. ఈ జాండీస్ వచ్చిన తర్వాత దాన్ని ముందు పసతిత్తని ట్రీట్ చేయలేము, ముందు జాండీస్ని ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఆ జాండీస్ని ట్రీట్ చేయాలి, లేదంటే ఆ రాయిని తీసిన తర్వాతే, ఇరుక్కున్న రాయిని ఎండోస్కోపీ ద్వారా తీసిన తర్వాతే మళ్ళీ మనం ఫర్దర్గా పసతిత్త ఆపరేషన్కి మూవ్ అవ్వగలం. సో ఓవరాల్ వైజ్ పేషెంట్స్ చెప్తారు, ముందే మేము ఈ రాళ్ళని తీపిచ్చుకోవచ్చు కదా అంటే, మారుమారు ప్రతిసారి ఈ రాయి ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి సో ఈ కాంప్లికేషన్స్ వచ్చే ప్రక్రియ అయితే తగ్గదు. సో దానికి సొల్యూషన్ పసతిత్త ఆపరేషన్ చేయించుకోవడం. ఏంటి పసతిత్త ఆపరేషన్? మనం పసతిత్త ఆపరేషన్కి కీహోల్ సర్జరీస్ ద్వారా అంటే లాప్రోస్కోపిక్ సర్జరీస్ ద్వారా మనం గాల్ బ్లాడర్ని సులభంగా తీయగలం. దీనికి ఇంతకుముందులాగా ఆపరేషన్ ఓపెన్ పద్ధతిలాగా చేయాల్సిన ఇబ్బందులు ఏమీ ఉండదు. నొప్పి తక్కువ ఉంటుంది, కుట్లులో చీంబట్టడం ఇవన్నీ ఇబ్బందులు ఉండవు. సో పేషెంట్ మర్నాడా లేదంటే పక్క రోజు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చు, తన పని తను చేసుకోవచ్చు. సో ఇంత సింపుల్గా అయ్యే సర్జరీని కాంప్లికేట్ చేసుకుని పేషెంట్స్ రావడం వల్ల ఇబ్బందులు తలెడతాయి. ఈ పైన చెప్పిన ఇబ్బందులు లైక్ గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ కానీ, ప్యాంక్రటైటిస్ కానీ, జాండీస్ కానీ. ఈ లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ అనే దాని గురించి ప్రజల్లో ఒక అపోహ ఉంది. ఈ కీహోల్ సర్జరీస్, లాప్రోస్కోపిక్ సర్జరీస్ గురించి ఒక అపోహ ఉంది. అది కరెంట్ పెట్టి చేస్తారను, అది దానివల్ల చేస్తే కడుపు అంతా ఉబ్బరం అయిపోద్దనో, లేదు దానివల్ల ఇబ్బందులు వస్తాయనో, ఇలాంటి అపోహలు ఎక్కువ మేము మా హాస్పిటల్లో పేషెంట్లు జనరల్గా అడుగుతుంటారు. దీని గురించి చెప్పనీకైతే ఒక 50 ఏళ్ళ ముందు అంతా ఓపెన్ పద్ధతిలో ఆపరేషన్ చేసేవాళ్ళు. లాప్రోస్కోపీ అనే మెషిన్ కనుక్కున్న తర్వాత ఈ పద్ధతులన్నీ మోస్ట్లీ లాప్రోస్కోపీ ద్వారా చేయడం మొదలెట్టాం. ఈ లాప్రోస్కోపీ ద్వారా పలు బెనిఫిట్స్ ఉన్నాయి దాన్ కంపారిటివ్లీ ఓపెన్ సర్జరీ కన్నా. ఒకటి ఏంటంటే నొప్పి, పేషెంట్ చేసిన తర్వాత నొప్పి అనేది చాలా తక్కువ ఉంటుంది. రెండో విషయం, మనం కెమెరా పెట్టి చూసిన తర్వాత ఫస్ట్ మనకి ఆ పొట్టంతా 3D పిక్చర్లో మొత్తం విజువలైజ్ అవుతుంది ఓపెన్ కన్నా. సో మనం మిస్ అయ్యే ఛాన్సెస్ ఏమీ తక్కువ ఉంటాయి. అది కాకుండా పేషెంట్ వైజ్ వస్తే పేషెంట్కి పెయిన్ తక్కువ ఉంటుంది, కుట్లు చీంబట్టడం ఇలాంటి ఇబ్బందులు చాలా తక్కువ ఉంటాయి. సో పేషెంట్ వెంటనే తన పనికి ఇమీడియట్లీ పనికి, ఇంతకుముందు ఆపరేషన్ చేస్తే 10 రోజులు 15 రోజులు బెడ్ రెస్ట్ అని కాకుండా 2-3 రోజుల తర్వాతే తన పనికి తను వెళ్ళిపోగలడు. తనకి కుట్ల పరంగా ఏమి ఇబ్బంది ఉండదు. తన పని చేసుకోవడంలో, ఇప్పుడు జనరల్గా ఎవరైనా లేబర్ ఉన్నారు, డైలీ వర్కర్ ఉన్నారు, తన పని తను చేసుకోవడంలో ఫాస్ట్గా తన రొటీన్ లైఫ్లోకి స్మూత్గా వెళ్ళడానికి ఈ లాప్రోస్కోపీ చాలా యూస్ అవుతుంది. సో కాస్ట్ ఎఫెక్టివ్ వైజ్ కూడా కాస్ట్ ఎఫెక్టివ్, ఎందుకంటే మాటిమాటికి కాంప్లికేషన్స్ వచ్చి మళ్ళీ హాస్పిటల్ అటెండ్ అవ్వడం కన్నా ఈ లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా చేసుకోవడం వల్ల పేషెంట్ వైజ్ కూడా కాస్ట్ కొంచెం తక్కువది. ఎందుకంటే కుట్లకి ఏమైనా అయినా మళ్ళీ పేషెంట్ అడ్మిట్ అవ్వాలి, లేదు ఆ కుట్లు చీమ్ పట్టినా కూడా పేషెంట్ అడ్మిట్ అవ్వాలి, లేదు చీమ్ లోపలికి వెళ్ళిపోయినా కూడా పేషెంట్ అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. సో ఇబ్బందులన్నీ తగ్గుతాయి కాబట్టి జనరల్గా లాప్రోస్కోపీ పద్ధతినే ఈ కోలిసిస్టెక్టమీ చేయడానికి ఉపయోగిస్తాం. కొన్నిసార్లు కోలిసిస్టెక్టమీ ఎప్పుడంటే పేషెంట్ కాంప్లికేటెడ్గా వచ్చినప్పుడు, అంటే ఎప్పుడు గాల్ బ్లాడర్ సర్జరీ, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి అని తనకు తెలిసి కూడా, ఈ కాంప్లికేషన్స్ అవుతున్నాయి అని తెలిసి కూడా కాంప్లికేట్ చేసుకోవడం, అంటే గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ రావడం కానీ, గాల్ బ్లాడర్లో పైప్లో స్టోన్ ఇరుక్కుపోవడం కానీ, ఆ స్టోన్ చిన్న పెగుతో అంటుకొని ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అవడం కానీ, ఇలాంటి కాంప్లికేషన్స్తో వచ్చినప్పుడు మనం లాప్రోస్కోపీతో కొన్నిసార్లు కుదరకపోతే ఓపెన్ పద్ధతి ద్వారా చేయాల్సి వస్తుంది. సో ఈ పేషెంట్ వైజ్ అయితే మీకు డయాగ్నైజ్ అయిన తర్వాతే ఇలాంటి సిమ్టమెటాలజీ అంటే పెయిన్ కానీ ఇలాంటి సిమ్టమెటాలజీ ఉన్నప్పుడు మీరు ఈ గాల్ బ్లాడర్ సర్జరీ, లాప్రోస్కోపీ కోలిసిస్టెక్టమీ చేయించుకోవడం చాలా ఈజీ అండ్ ఫీజిబుల్ ఆప్షన్. సో కాంప్లికేట్ అయిన తర్వాత మన చేతిలో అయితే ఏమీ ఉండదు.
సో కాంప్లికేషన్స్ని డీల్ చేసిన తర్వాతే మళ్ళీ మనం సొల్యూషన్ అనేది వెళ్ళగలం. జనరల్గా కొంతమంది చెప్తారు, సార్ నాకు ఎప్పటి నుంచో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి కానీ నాకు ఎప్పుడు సిమ్టమ్స్ ఎప్పుడు లేవు, దీనివల్ల ఇబ్బంది ఏమైనా ఉంటుందా? దీనికి సొల్యూషన్ వచ్చి ఆన్సర్ వచ్చింది దానిలో, గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి ఒక 10 to 15 ఇయర్స్ తర్వాత గాల్ బ్లాడర్ క్యాన్సర్గా మారే సంభావన చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎందుకంటే ఆ గాల్ బ్లాడర్ స్టోన్ అడ్డం పడడం వల్ల మాటిమాటికి ఇన్ఫెక్షన్ అయ్యి తెలియకుండా అది గాల్ బ్లాడర్ చివరికి క్యాన్సర్ లాగా మారే సంభావనలు ఎక్కువ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకు కూడా లాంగ్ టర్మ్లో మీరు గాల్ బ్లాడర్ స్టోన్స్ మీకు ఉండగలిగితే బెటర్ మీరు గాల్ బ్లాడర్ సర్జరీకే ప్రిఫర్ అవ్వడం అనేది బెటర్. ఇంకో మెయిన్ ప్రాబ్లం వచ్చేది ఏంటంటే పేషెంట్లు లేట్గా ప్రజెంట్ అవ్వడం. ఇది ఎప్పుడు అవుతుంది అంటే పేషెంట్లు తెలియకపోవడం వల్ల, ఈ నొప్పి ఉండడం వల్ల మెడికల్ షాప్కి వెళ్ళి 4 మందులు వేసుకోవడం, ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి 4 ఇంజెక్షన్ చేయించుకోవడం, దీని సర్దుబాటు ఇది తెలియకపోవడం వల్ల మా దగ్గర చాలా లేటుగా ప్రజెంట్ అవుతారు. దీనివల్ల ఇబ్బంది ఏంటంటే ఆల్రెడీ ప్యాంక్రియాటైటిస్ కానీ ఈ గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ కానీ అది బాడీలో పాకిపోయి చాలా లేట్ స్టేజ్లో మా దగ్గర ప్రజెంట్ అవుతారు. దీనివల్ల ఆల్మోస్ట్ మేము గాల్ బ్లాడర్ తీసే ఆపరేషన్ దగ్గర నుంచి ట్రీట్మెంట్ మాది ప్రాణాలు కాపాడే స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో ముందు ప్రాణాలు కాపాడడం, ఇన్ఫెక్షన్ తగ్గియడం, దాని తర్వాతే మళ్ళీ పసర్తిత రాళ్ళు తీసే ఆపరేషన్ చేయించడం అనేది, ఈ కోణంలో ఎమర్జెన్సీ అనేది అప్పుడు ఉన్న ట్రీట్మెంట్ అనేది పూర్తిగా మారిపోద్ది. దానివల్ల పేషెంట్కి ప్రాణహానియే కాకుండా కాస్ట్ ఎఫెక్టివ్ కూడా కాస్ట్ హాస్పిటల్ కాస్ట్ కూడా తనకి అమాంతంగా పెరిగిపోద్ది. ఎందుకంటే ఈ కాంప్లికేటెడ్ దాన్ని డీల్ చేయడం అనేది, డీల్ చేసినా కూడా సక్సెస్ అవుతామనేది ఎవరూ చెప్పలేరు. సో జనరల్గా మీకు లాంగ్ రన్లో ఏమైనా సిమ్టమెటాలజీ ఇలాంటివి అంటే పెయిన్ అబ్డామెన్ కానీ, ఇలా మీకు జాండీస్ రావడం కానీ, లేదు మీకు అరుగుదల తక్కువ ఉండడం కొన్ని నెలల నుంచి, లేదు మీకు అప్పుడప్పుడు రాత్రిపూట పెయిన్ వచ్చి తగ్గిపోవడం ఇలాంటివి ఉన్నప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ తీసుకొని ఇది గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయా లేదా అనేవి నిర్ధారించుకోవడం చాలా అవసరం. సో ఎందుకంటే వన్స్ కాంప్లికేషన్ వచ్చిన తర్వాత విల్ బి డీలింగ్ విత్ కాంప్లికేషన్స్ ఉంది. ఆ కాంప్లికేషన్ని డీల్ చేసిన తర్వాతే మనం ప్రైమరీ సొల్యూషన్ అనేది దాని దాకా వెళ్ళగలం. సో అప్పుడు దాకా పేషెంట్ సర్వైవ్ అవుతారా లేదంటే ఈ వ్యాధికి ప్రాబ్లమాటిక్గా లైఫ్ థ్రెటనింగ్ అయిపోద్దా అనేది మనం అయ్యేది వరకు చెప్పలేం. సో ఇది కాకుండా నాకు రొటీన్గా అడిగేవి ఉబ్బు కామెర్లు ఉంటే ఎలా కనిపెట్టాలి అని. ఉబ్బు కామెర్లు అనేది పొట్టంతా భారంగా అయిపోవడం, పొట్టలో నొప్పి విపరీతంగా రావడం, జ్వరం రావడం, వాంతుల్లో పసరపడడం, ఇలాంటి ఇబ్బంది ప్లస్ ప్యాస్ తక్కువ అవడం, గుండె వేగంగా కొట్టుకున్నట్టు అనిపించడం, శ్వాసపూరిత ఇబ్బంది రావడం, ఆయాసం రావడం ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఇమీడియట్గా మీరు దగ్గరున్న హాస్పిటల్కి కన్సల్ట్ అయ్యి ఈ ప్యాంక్రటైటిసా కాదా అనేది నిర్ధారించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ప్యాంక్రటైటిస్ టైమ్లీ మీరు ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది చాలా లైఫ్ థ్రెటనింగ్ ఉంటుంది, వల్లే చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని ఈ పాయింట్ని స్ట్రెస్ చేయడం చెప్పడం జరుగుతుంది. సో ఈ ప్యాంక్రటైటిస్ అనే దాన్ని చాలా తేలిగ్గా తీసుకోవడం వల్లే చాలా యంగ్ ఏజ్లో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ పసర్తిత్తులో వచ్చే వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ ప్యాంక్రటైటిస్ కాబట్టి, పసర్తిత్తులో స్టోన్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్లో ప్యాంక్రటైటిస్ కూడా ప్రైమరీది కాబట్టి ఈ సెషన్ రోల్ వచ్చి దాని గురించి ఒక ఎన్లైటన్ చేయడం. ఎందుకంటే దీని గురించి తెలిసిన అవగాహన చాలా తక్కువ ఉంది మా పేషెంట్స్ వచ్చిన దాంట్లో. సో ఓవరాల్గా కన్క్లూడ్ చేయనీకి, గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది చాలా కామన్ కాబట్టి జనాల్లో, ప్రజలు ఇలా నొప్పి వచ్చినప్పుడు కానీ ఏమైనా బాధ ఉన్నప్పుడు కానీ ఇలా ఆర్ఎంపీ దగ్గర లేదంటే మెడికల్ షాప్లోనో ట్యాబ్లెట్స్ తీసుకొని తగ్గిపోయిందని ఇబ్బంది పడి మళ్ళీ కాంప్లికేట్ అయిన తర్వాత ప్రాణాపాయం మీద తెచ్చుకోవడం కన్నా ముందే ఇలాంటి వాటికి స్పెషలిస్ట్ డాక్టర్ని సర్జన్ని కలిసి అల్ట్రాసౌండ్ చేయించుకొని దీనికి ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా అవసరం. దీని ఈ సెషన్ ద్వారా మీకు గాల్ బ్లాడర్లో స్టోన్స్ అండ్ వాటి కాంప్లికేషన్స్, దాని వల్ల వచ్చే ఇబ్బందులు మీకు అవగాహన తెలిసిందని ఆశిస్తున్నాను. నమస్కారం అండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్, పెళ్లిళ్లకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే, కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే, ఏ ఇంట శుభకార్యమైన సాంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు.